కాస్త ఘాటైన స్వరంతో స్పష్టంగా చెప్పుకొచ్చారు నరవణే ఆర్మీ డే సందర్భంగా. సహనం హద్దులు దాటుతోంది అనేటువంటి నిజం. ఓ రకంగా చెప్పాలంటే చైనా వాళ్ళకి ఒక చెడు కాలం ఏంటంటే వాళ్ళకి ఫిజికల్గా చూస్తే బప్పిగా ఉంటారు ఒక్కొక్కడు, అంటే సున్నితమైనటువంటి శరీరాలు, సాచి కొడితే కనుక పడిపోతారు. అందుకని పాపం కుంఫు కరాటేలు అంటూ కాకమ్మ కబుర్లు చెప్పారు. మన వాళ్ళు ఒక సైనికుడు వాళ్ళని ఇద్దరు మెడకాయలు కనుక గట్టిగా పట్టుకుంటే చచ్చూరుకుంటారు వాళ్ళు. కేవలం దూరం నుండి ఆయుధాలు ప్రయోగిస్తేనే సక్సెస్. దూరం నుండి ఆయుధాలు ప్రయోగిస్తుంటే రెండు రెండు కాల్చండి, మనం ఏం చేతులు కట్టు కూర్చోం కదా. ఇంకోటి మన వాళ్ళని కావాలని నెలల తరబడి మంచులో ఉండేటటువంటి విధంగా చేయడం అనే వ్యూహాన్ని రూపొందించి మనం ఫెయిల్ అవుతాం అనుకుంటే వాళ్లే అనేక మంది తిప్పలు పడ్డారు. సరే, ఇక్కడ మన వాళ్ళు అలవాటు పడ్డారు, వాళ్ళేమో తిప్పలు పడ్డారు ఉండటానికి. మనం అలవాటు పడ్డాం, నేర్చుకున్నాం. దానికి తోడు ఇప్పుడు కనుక యుద్ధం అనేది సంభవిస్తే అసహనం ఇప్పుడు మన సైన్యంలో ప్రారంభమైందంటే సచ్చూరుకునేవాళ్ళు మీద పడి తొక్కవతలు పడేస్తారు. ఆ స్థాయి కసిలో ఉన్నారు. అదే ముక్క ఇప్పుడు ఆర్మీ చీఫ్ నోట్లో నుంచి వచ్చింది. మా సహనం ఓ హద్దు ఉంటుంది, ఆ హద్దు తెంచే పరిస్థితి వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ఇదేదో సరదాగా రోడ్డు పక్కన ఉండే చిన్నపిల్లలు లేదంటే గొడవలు పడే ఇద్దరు రెచ్చిపోయి సినిమాల్లో చెప్పుకునే డైలాగ్ కాదు, భారత ఆర్మీ చీఫ్ డైలాగ్. ఇది ఆషామాషిగా చెప్పింది కాదు, ఆలోచించి చెప్పేటువంటిది. మరి రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.